రైట్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైం డిబేట్ మొత్తానికి కనిపిస్తున్న డిమాండ్ ఒకటే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా టిఎస్పిఎస్సి లో జరుగుతున్నటువంటి ఆ లోపాలు లొసుగులు లీకులు ఇంత జరుగుతున్నా ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయడం లేదు సిట్ తో వరకు ఎందుకు సరిపెడుతోంది ఇన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది రైట్ దీనిపైన ఇప్పుడు డిబేట్ అయితే నడుస్తోంది మొత్తానికి ప్రతిపక్షాలకు ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు ఆయుధంగా మారిపోయిందా విద్యార్థులు నిజానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే 24/7 లైబ్రరీలకు సంబంధించింది కానీ ఫుడ్కు సంబంధించింది కానీ విద్యార్థులంతా సాటిస్ఫైడ్ గానే ఉన్నారా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే వెసులుబాటు ఉందో కేవలం విద్యార్థి నాయకులు విద్యార్థి సంఘాలు మాత్రమే ఇప్పుడు ఈ ఉద్యమాన్ని పైకి తీసుకొస్తున్నాయా విద్యార్థులు ఎట్లా ఉన్నారు విద్యార్థి సంఘాలు ఎందుకు ఇట్లా డిమాండ్ చేస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది టీఎస్పీఎస్సీకి ఎప్పుడు ఒక కరెక్ట్ క్లారిటీ ఒక డెసిజన్ వస్తుంది ఒక జడ్జిమెంట్ వస్తుంది లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ దశరథ్ గారు ఇందాక నరేష్ గారు మాట్లాడుతూ ఒక కామెంట్ ఒకటి వీసీకి సంబంధించిన కామెంట్ ఒకటి తీసుకురావడం జరిగింది ఓకే ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రభుత్వం చేతుల్లో తొత్తుగా మారిపోయి కీలుబొమ్మగా మారిందని దీనిపైన ఏం చెప్తారు సమాధానం ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఎట్లయితే ఇండిపెండెంట్ బాడీయో ఉస్మానియా యూనివర్సిటీ కూడా చాలా ఇండిపెండెంట్ బాడీయో పనిచేయాల్సిన అవసరం ఉన్నది వీసీలను నామినేట్ చేస్తారు అంతే గవర్నమెంట్ ఆ తర్వాత వీసీలు ఎట్లా పనిచేస్తారు ఏ కార్యాచరణలు ఉంటారు అనేసి వీసీకి ఒక విజన్ ఉంటుంది వారు దాని మీద పనిచేస్తూ ఉంటారు ప్రతి దానికి ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉండదు దాంట్లో అయితే ఇక్కడ ఉన్న వీసీ రవీందర్ యాదవ్ అపాయింట్ అయిన తర్వాత కొన్ని రిఫార్మ్స్ తెచ్చిన మాట వాస్తవమే కొన్ని మంచి జరిగినాయి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా వచ్చినాయి గతంలో ఏదైతే రిజర్వేషన్లు పిహెచ్డీ అడ్మిషన్ల విషయంలో రిజర్వేషన్లకు బలైన వర్గాలకు రిజర్వేషన్లు తీసేసినటువంటి అంశంలో టీఆర్ఎస్పి కూడా ముందుండి పోరాడింది మేమేంటున్నాం అంటే మొన్న పిహెచ్డీ వాళ్ళకి 2000 ఉన్న ఫీజును 25000 ఫీజు చేసిరు దాన్ని కూడా మేము తీవ్రంగా పోరాడినాం దాని మీద కూడా పీజీ విద్యార్థులకు 700% ఫీజులు పెంచిరు నిరుపేద విద్యార్థి వర్గాలు ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినట్టు వారు వాళ్ళు విద్యకు దూరమయ్యే అవకాశం ఉంటుంది కుట్ర జరుగుతూ ఉన్నది అనేసి మేము వీసీ మీద ఫైట్ చేసిన మాట వాస్తవమే ఎందుకంటే మా పార్టీ నాయకులు మా అధిష్టానము మేము ఒక విద్యార్థి నాయకులుగా విద్యార్థి సంఘంగా మాకు ఆ స్వేచ్ఛనిచ్చారు మాకు ఎప్పుడు కూడా అన్యాయం జరిగిన చోట మీరు మాట్లాడవద్దు మీరు రిస్ట్రిక్స్ కావాలి మీ అనేసి మమ్మల్ని ఆపింది లేదు మేము ఆ కోణంగా పనిచేసింది కూడా లేదు కాబట్టి ప్రభుత్వంలో ఆయన ఉన్నప్పటికీ కూడా విద్యార్థుల పక్షాన టీఆర్ఎస్ ఉంటుంది తప్ప ప్రభుత్వం ఆయన అపాయింట్ చేసింది కదా ఆయన మా మాట వినాలి లేకపోతే ఆయన మాకు పనిచేయాలనే కోణం ఎప్పుడూ లేదు కాబట్టి విద్యార్థులకు అన్యాయం జరిగితే ఎప్పుడైనా బీఆర్ఎస్ ముందు ఉంటుంది అది విద్యార్థులకు అన్యాయం చేస్తే మాత్రం అది వీసీ అయినా కావచ్చు ఇంకెవరైనా కూడా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం ప్రభుత్వం నియమించిన వ్యక్తుల పట్ల కూడా మీరు ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు విద్యార్థులకు అన్యాయం జరిగితే ఆ వ్యక్తుల మీద మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం ఇప్పుడు అది మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడ్డుకుంటా ఉన్నారు వీసీ కానీ ప్రభుత్వం కానీ అదే ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఏదో గెస్ట్ హౌస్కి వచ్చినట్టు వచ్చిపోతూ ఉంటారు ఈ వీసీ దగ్గరికి ఆ రోజు ఎందుకు ఆయన అడ్డుకోలేదు ఇప్పుడు ఒక విద్యార్థి సంఘంగా ఒక విద్యార్థి నాయకునిగా ఒక యూనివర్సిటీలో యూనివర్సిటీ మనకు నేర్పిస్తుంది మనం ఖచ్చితంగా ఆ రోజు మేము అది మన జాతీయ నాయకుడు ఆయన రాహుల్ గాంధీ వచ్చినా కానీ మేము స్వాగతం పలుకుతున్నాం లెఫ్ట్ సంఘాలుగా సో యూనివర్సిటీ అంటేనే ఆ వాతావరణం ఉండాలి అంటే వీసీ అనేట ఆయన ఎంత నియంత పాలన కొనసాగిస్తున్నాడో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా సుజాత గారు సోదరుడు కప్పిపుచ్చుకునే మాటలు కేసీఆర్ ని వెనకేసుకొచ్చే మాటలు బీఆర్ఎస్ ని ప్రమోట్ చేసే మాటలు మాట్లాడుతున్నాడు సరే అఫ్ కోర్స్ ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి గత ఉద్యమం కోసం కష్టపడిన రోజులు మర్చిపోయినట్టున్నాడు కేసీఆర్ ఎట్లయితే మేము అన్యాయం జరిగితే మేము మాట్లాడతామంటుంటే యూనివర్సిటీలలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గవర్నర్ల డైరెక్షన్ లో బీజేపీ ఏదైతే చెప్తున్నదో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు అట్లా పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ బీసీలు గా పనిచేస్తా ఉన్న వాళ్ళు రేపు పొద్దున యూజీసీ మెంబర్ లో లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లో పోవాలనేసి ఒక కక్షతో ఒక కుట్రతోని ఒక స్వార్థంతో పనిచేస్తున్న పరిస్థితుల ప్రభుత్వం బల్లమే పనిచేస్తా ఉన్నారు నేను వీసీ గురించి చెప్తున్నారు కదా వీసీకి వెనకాల నుంచి తోసిపుచ్చేది కేసీఆర్ తొత్తుగా వేసేది వాళ్ళే మళ్ళీ వీళ్ళు వెనకాల నుంచి ఉద్యమం చేసిండ్రు అంటారు మేము అడిగిన ఇందాక ఒకరిద్దరు కూడా అడిగి ఉంటారు మరి ఇదే బీఆర్ఎస్ నాయకులు లోపలికి వస్తారు కేకులు కట్ చేసుకుంటారు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటారు మా నాయకులు పోతే వచ్చిన నష్టం ఏంది అంటే మీరు ప్రజల సమస్యల గురించి అక్కడ మాట్లాడడానికి పోరు కదా కేవలం మీ సెలబ్రేషన్ల కోసం పోతారు అక్కడ ఉన్నటువంటి వసతుల గురించి ఎన్నడన్న బీఆర్ఎస్ సరే ఇదే తమ్ముడు గురించి అడుగుతున్నా నేను ఓయూ విద్యార్థి నాయకుడిగా అడుగుతున్నా నీకు నేను లోపల
ఉన్నటువంటి విద్యార్థులకు కనీస వసతులు ఉన్నాయా? హాస్టల్ల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఈ రోజు ఫీజు గురించి కొట్లాడని అంటున్నావు కదా, ఫీజు గురించి మీరేం పెద్దగా కొట్లాడలేదు. ఊరికే జస్ట్ ఒక రోజు ఏదైనా చేసి ఉంటే ఊరికే జస్ట్ చూపించుకోవాలని చేసి ఉంటారు, బీసీ మీద కొట్లాడి ఉంటారు. అంతా మీ ప్రభుత్వమే కదా, అన్ని చేసేది మీ ప్రభుత్వాలు వెనకాల నుంచి అండి కానీ ఏదో మామంగళ కవరింగ్ కానీ. నేను అడుగుతున్నా, హాస్టల్ రూములు పడిపోతున్నాయి, మొన్న ఆడపిల్లలు జూనియర్స్ సీనియర్స్ గుణం జరిగింది, గుర్తుందా? కనీసం వాళ్ళకు తగినటువంటి వసతులు కల్పించలేనటువంటి పరిస్థితిలో రోడ్డు మీదకి వచ్చి కూర్చొని మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఓయూలో విద్యార్థులు, జూనియర్ విద్యార్థులు వసతి గృహాల గురించి మరి కనీసం కట్టించడానికి, అంత పెద్ద స్థలం ఉన్నది ఎక్కువ కట్టించడానికి ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి? డబ్బులు లేవా విద్యార్థుల కోసం తీయడానికి? ఓయూ కోసం ఆనాడు త్యాగం చేసుకుంటేనే తెలంగాణ వచ్చింది. ఓయూ విద్యార్థులు మరి అది కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న రెండు హాస్టళ్లకు శంకుస్థాపన జరిగింది. తలసాని శ్రీనివాస యాదవ్ గారు మంత్రి, విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. అడ్మిన్ బిల్డింగ్ కూడా శంకుస్థాపన జరిగింది. కరెంట్ న్యూస్ ఏమన్నా ఫాలో అయ్యి ఏమన్నా ఏదైనా మాట్లాడండి, కానీ ఉట్టిన గాలి మాట్లాడుతున్నారు. బీజేపీ డైరెక్టర్ లా బీసీలు పనిచేస్తా ఉన్నారు, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఈపీని అడాప్ట్ చేసుకోవట్లేదు, రిజెక్ట్ చేస్తా ఉన్నది. మన గవర్నమెంట్ తమిళనాడు కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని వ్యతిరేకిస్తా ఉంటే గవర్నర్ ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారండి ఎన్ఈపీని ఇంప్లిమెంట్ చేయాలని? బాలక్ష్మి గారు వన్ సెకండ్, సుజాత గారు ఒక నిమిషం, ఒక నిమిషం. ఉస్మానియా క్యాంపస్ గురించి మాట్లాడుతున్నారు మా మిత్రులు, ఆమెకు అవగాహన లేదని. అవగాహన లేకుండానే అంత విశ్లేషణాత్మకంగా ఆమె మాట్లాడదు కదా, తెలుసు అవగాహనతో మాట్లాడుతుంది. మేము ఒక్కటే చెప్తున్నామండి, ఎలా వీసీ గారి గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రోద్యమం జరిగేటప్పుడు వీసీని రిజిస్టార్ ని మేము స్వేచ్ఛగా వెళ్లి కలిసే వాళ్ళం అండి. మేము నిరసనలు వ్యక్తం చేసినప్పుడు సెంట్రల్ ఫోర్స్ బలగాలు వచ్చినప్పుడే మాకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎదురయ్యేది, కానీ మాకు వీసీ అయినా రిజిస్టార్ అయినా మా ప్రొఫెసర్లు అయినా మాకు సహకారంగా ఉండేవాళ్ళు. అన్ని అన్ని పార్టీలకు అతీతంగా, అన్ని సంఘాలకు అతీతంగా అయ్యేలా జర్నలిస్టులు కావచ్చు, లాయర్లు కావచ్చు, కవులు, కళాకారులు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఊరూరు నుంచి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఉస్మానియా గడ్డ మీదకి వచ్చారు సార్ మా పోరాటానికి మద్దతు తెలపడానికి. ఇవాళ కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల పట్ల కావచ్చు, ఇలా తెలంగాణ రాష్ట్ర సమస్యల పట్ల మేము స్పందించి ఇచ్చినటువంటి పిలుపులకు కావచ్చు, వాళ్ళు మద్దతు తెలపడానికి రావాల్సినటువంటి అవకాశం ఉంది, ఖచ్చితంగా వస్తారు. కానీ వాళ్ళు వస్తే వీళ్ళకి ఏంటంటే ఇబ్బంది అంటే వీళ్ళ లొసుగులు బయటపడతాయి, వీళ్ళ విధానాలు బయటపడతాయి, వీళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు వస్తలేరా, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తలేరా? వస్తారు, కానీ సమస్యల మీద మాట్లాడరు కదా వాళ్ళు. వాళ్ళు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. సమస్యల గురించి వాళ్ళు పట్టించుకునే అవసరం లేదు కదా, పోతారు. కానీ రేవంత్ రెడ్డి గారు వస్తే, రేవంత్ రెడ్డి గారు వచ్చినా ఇవాళ ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీలుగా మేము పోరాటం చేసినా వాళ్ళ లొసుగులు బయటపడతాయి, వాళ్ళ డొల్లతనాలు బయటపడతాయి, అది వాళ్ళ బాధంతా కూడా. ఇలా తోటి విద్యార్థి మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ మీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, మీ నాయకులకు సంబంధించి మెప్పు పొందాలని మాట్లాడితే కాదు బ్రదర్, ఒక్కసారి ఆలోచన చేయండి. విలువైన మన జీవితాన్ని త్యాగం చేసినాం, మన రక్తాన్ని చిందించినాం, ఆ అత్యంత ముఖ్యమైన మన జీవిత కాలాన్ని దాంట్లో పెట్టుబడిగా పెట్టినాం, అత్యంత విలువైన సమయాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం పెట్టుబడి పెట్టినాము. అటువంటి సమయంలో ఆకాంక్షలు నెరవేరినప్పుడు ప్రశ్నించే హక్కు మాకుంది, పోరాటం చేసే హక్కు మాకుంది. ఇవాళ శాంతియుతంగా అండి, శాంతియుతంగా దీక్ష చేస్తామంటే కూడా మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు, రేవంత్ రెడ్డి వస్తే అడ్డుకుంటాము అన్నారు. ఖచ్చితంగా వస్తారండి, ఎందుకు రారు మరి? సరారా అనివ్వండి, మరి మీ కేటీఆర్ ని రమ్మనండి, మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తీసుకురమ్మనండి. శంకుస్థాపన చేసినాం బిల్డింగ్ లో కంటే శంకుస్థాపనలు చేసుడు, పేపర్ల మీద పథకాలు ప్రకటించుడు, వందల కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్టు మైకుల ముందు చెప్పుడు కాదు బ్రదర్. ఉస్మానియా యూనివర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్స్ కి ముందు గాని తర్వాత గాని ఏం మారింది? ఏం మారిందో చెప్పనా? అడుగు అడుగుకు కెమెరాలు పెట్టిండ్రు, అడుగు అడుగు పోలీసుల పహారా ఉన్నది. అప్పుడు బారికేడ్లు మాత్రమే ఉండే, ఇవాళ గేట్లు బందోబస్తుగా పెట్టించి కనీసం లోపలు కూడా పోకుండా చేస్తున్నారు. కనీసం యూనివర్సిటీలో ఉన్న సమస్యల సంగతిని కూడా ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేస్తా ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఉద్యమాలు పుడతాయి కదా, అదే మరి మీ ఉండొద్దనే కదా వాళ్ళ ఉద్దేశాలు. ఆల్రెడీ ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ మళ్ళా ఇంకో ఉద్యమం తెలంగాణలో చేస్తారు.
రాకేష్ గాని వీళ్ళంతా కూడా విద్యార్థులు ఇక్కడ ఉద్యమాలు చేసి ఇక్కడ ఓయూ కేంద్రంగా చేసుకుని ఈ రోజు రాజకీయ నాయకులుగా ఎదిగారు. ఈ రోజు ఇంతమంది విద్యార్థులు మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు యూనివర్సిటీ ఇంత ఆగమవుతున్నది ఒక్కరోజు వచ్చి మాట్లాడరు.